ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ఇతరులు మహోద్యమంలో పాల్గొన్నారు. తాజాగా హిమాయత్ నగర్లోని గౌడ హాస్టల్ ప్రాంగణంలో గౌడ హాస్టల్ కార్యవర్గం విద్యార్థులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు గౌడ్, ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, జనరల్ సెక్రటరీ చక్రవర్తి గౌడ్, ట్రెజరర్ శైలజ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం వెలమ హాస్టల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ అమ్మా మేరీ, కుర్మ హాస్టల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఇవాళ మన ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు ఏదైతే గ్రీన్ ఛాలెంజ్ ఏదైతే చేశారో దానికి మేము స్వీకరిస్తూ ఇవాళ ఈ హాస్టల్లో చెట్లు నాటే కార్యక్రమం ప్రోగ్రామ్ తీసుకున్నాము. చాలా సంతోషం ఇవాళ, ఎందుకంటే సంతోష్ గారు తీసుకున్నది అవేర్నెస్ గురించి ప్లస్ పొల్యూషన్ గురించి చాలామంది చేస్తున్నారు. దాంట్లో మేము కూడా భాగస్వాములమై మేము కూడా చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా మేము ఇవాళ వెలమ హాస్టల్ అధ్యక్షుడిని భానుప్రసాద్ గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. అదే విధంగా రెడ్డి హాస్టల్ మేరీ అన్నా మేరీ గారి అధ్యక్షురాలను వాళ్ళని ఛాలెంజ్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళ కార్యక్రమం తీసుకోమంటున్నాము. మెయిన్ ఇంపార్టెంట్గా ఏదంటే 17th నాడు పెద్దలదు మన గౌరవులు ముఖ్యమంత్రి గారు బర్త్డే ఉన్నది. ఆ డే నాడు మనమందరం కలిసి చెట్లు నాటక కార్యక్రమం కానీ మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ లేకుంటే ఇంకెక్కడైనా కానీ మనం ఉన్న ప్లేస్ను చూసుకొని అక్కడ చెట్లు నాటితే చాలా బాగుంటుందని దీనికి సంతోష్ కుమార్ గారికి కార్యక్రమం తీసుకున్నందుకు మా తరఫున మా కమిటీ తరఫున మేము ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమము చాలా అభినందనీయము. అందులో భాగంగా ఈరోజు గౌరవ ఎంపీ సంతోష్ గారు గ్రీన్ ఛాలెంజ్ని ఒకటి క్రియేట్ చేసి అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా గౌడ హాస్టల్లో ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. గౌరవ ఎంపీ గారు ఇచ్చిన దాని ప్రకారము మేము దీన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాము. మా పిల్లలు కూడా ఇక్కడ ఈ చెట్లు నాటి వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ కూడా చెట్లు నాటుతారని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ తెలియదు.